నమస్కారం, వెల్కమ్ టు వంటి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నల్గొండలో మంత్రి హరీష్ రావు పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి. చంద్రబాబు అరెస్టుపై బద్వేలు, నిరసనలు. బాబు అరెస్టు అన్యాయమంటూ మండిపడ్డ కార్యకర్తలు. కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించిన కేటీఆర్, తెలంగాణ రాష్ట్ర సంక్షేమం ప్రభుత్వంగా మారిందంటూ వెల్లడి. నెల్లూరు జిల్లాలో సిపిఎం కార్యకర్తల ఆందోళనలు, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ డిమాండ్. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం కట్టంగూరు మండలంలో మంత్రి హరీష్ రావు 100 కోట్ల రూపాయలతో అటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, నకిరేకల్ పట్టణంలో 5 లక్షల రూపాయలతో ట్రెజరీ కార్యాలయంతో పాటు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో అన్ని వర్గాలను మెప్పించేలా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ఉంటుందని ఆయన వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ హయాంలో లేని అభివృద్ది కేసీఆర్ హయాంలో జరుగుతుంటే హస్తం పార్టీ వాళ్లకు ఎందుకు నచ్చడం లేదంటూ ఆయన మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. సార్ ఓకే రెడీ సార్ అన్న ఏమన్నా కొంచెం సార్ 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 హరీష్ అన్నా పిల్లలతో ఇట్లా పెట్టాలి విజయ సింబల్ సార్ సార్ మీటింగ్ దగ్గర పండి గౌరవ మంత్రి గారి చేత మీదుగా మహిళా సంఘాలకు 86 సంఘాలకు గాను 8 కోట్ల 64 లక్షల రూపాయల చెక్కు గౌరవ మంత్రి గారుల చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. గట్టి చప్పట్లు గట్టి చప్పట్లు కొట్టాలి. మీ ఇంటి ముందు జరిగిన అభివృద్ధిని చూడండి. ఇవాళ మీ రోడ్డు, నేను గతంలో నకిరేకల్కి వస్తే ఉత్త చిన్నగా సన్నగా డబుల్ రోడ్డు ఉంటుండే, సింగిల్ రోడ్డు, అన్ని గుంతలే ఉండు. కానీ నకిరేకల్లోకి వస్తుంటే 4 లైన్ రోడ్డు, డివైడర్లు, బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడే డిగ్రీ కాలేజీకి 5 కోట్లతో కొబ్బరికాయ కొట్టినాం, 36 కోట్లతో ఆసుపత్రి కట్టున్నాం, 36 కోట్లతో 4 లైన్ రోడ్ జరుగుతూ ఉంది. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇలా అభివృద్ధి అనేది స్పష్టంగా కనబడతా ఉంది. సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు, అభివృద్ధి జరగని గ్రామం లేదు. అందువల్ల మీరు కూడా దయచేసి నేను కోరేది ఒక్కటే, మనము సర్ది తిన్న రేవు తెలవాలన్నారు పెద్దలు. పనిచేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని మీరు దీవించండి. ఇవాళ మీరు ఒకటే ఆలోచన చేయండి, బిడ్డ పెళ్ళుంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్, బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు కేసీఆర్. అంతే, రోడ్లు అయితేనేమి, కరెంట్ అయితేనేమి, నీళ్ళు అయితేనేమి, అన్నీ మీ కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా, కాంగ్రెస్ ఓడు బీజేపీ ఎన్ని ట్రిక్కులు చేసినా 3వసారి హ్యాట్రిక్ సీఎం ఇవ్వాలంటే కేసీఆర్ అంటున్నారు. మరి మనం కూడా నకిరేకల్లో మన కేసీఆర్ ఆశీర్వదించిన బిడ్డ, గులాబీ పార్టీ మన లింగన్నను కారు గుర్తు కోటేసి గెలిపిస్తే మన నకిరేకల్ పనులు మంచిగా ముందుకు పోతాయి. మన అభివృద్ధి కొనసాగాలంటే, నకిరేకల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా వేగంగా జరగాలంటే, ప్రతి ఎకరానికి నీళ్లు రావాలంటే, మీరందరు కూడా మన లింగన్నకు కారు గుర్తుకు ఓటేసి దీవించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ, మీ ఎమ్మెల్యే గారు చాలా ప్రజల మనిషి,
ఈ రోజు కూడా ఆయనకు హైదరాబాద్ లో ఇల్లు లేదు హైదరాబాద్ లో ఎమ్మెల్యే క్వార్టర్ ఇస్తే కూడా నాకొద్దు నేను అసెంబ్లీకి నకరేకల్కేలే వస్తా అసెంబ్లీ అయినాక నకరేకల్కే పోతా నా ప్రజల మధ్య ఉంటా అని చెప్పినటువంటి ఎమ్మెల్యే గారు మీ లింగయ్య గారు పొద్దు లేస్తే జనంలో ఉంటాడు జనం మనిషి సావుకొస్తాడు పెండిలకొస్తాడు సాయానికి నిలబడతాడు దావఖానకొస్తాడు పేదల కష్ట సుఖాల్లో ఉంటాడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ జిల్లా బద్వేలు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే శ్రీమతి విజయమ్మ రతీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో యువ నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది చంద్రబాబు అరెస్టు అన్యాయం అంటూ జగన్ సర్కార్ పగ ప్రతీకారాలతో పాలన చేస్తోందని వారు ఈ సందర్భంగా ఆరోపించారు ఈ కార్యక్రమానికి బద్వేలు మున్సిపల్ పట్టణ అధ్యక్షులు వెంగళరెడ్డి సారథ్యంలో మున్సిపాలిటీ పరిధిలో టీడీపీ సీనియర్ నాయకులు కొంకుల రాంబాబు ఉప్పది వెంకట సుబ్బయ్య చెన్న కృష్ణారెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు राष्ट्र पार्टी आदेश मेरे को प्रत्येक निजर्ग इंचार्ज विजयम गारी युव नायक रेडी आध्वर्योज बदवे मुनपालिटी मुफ वार संबंध नायक कार्यकर्ता अंदर चार घन कार्यक्रम निर्वहित जरिए मैं राष्ट्र यावत చంద్రబాబు నాయుడిని ఏ రకంగా అరెస్ట్ చేసింది ఎందుకు అరెస్ట్ చేసింది ఏ ఉద్దేశంతో అరెస్ట్ చేసింది అనేది యావత్ 5 కోట్ల ప్రజలకే కాక భారతదేశం కానీ ఇతర దేశాల్లో కనుక ఈరోజు చంద్రబాబుకి సంఘీభావం తరఫున దండన అయితేనేమి అమెరికా కానీ సింగపూర్ అయితేనేమి అధ్యక్షుడిని పిలుపుతారు కానీ కనుక ఆంధ్రప్రదేశ్కు తెలుగు రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కినది మరి చంద్రబాబు నాయుడు మీద ఈరోజు అనేకమైన సమస్యలు ఏదో ఒక రకంగా దేశంలో ఇరికేయాలని ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొందరు ఇంకా కొందరు పెద్దలు కొందరు దీన్ని ఉద్దేశంగా 4.5 సంవత్సరం నుంచి దీని ఒక ప్లాన్ ప్రకారంగా ఈరోజు ఆయన అరెస్ట్ చేయడం జరిగినది మరి ఏమి అరెస్ట్ చేసినా ఎందు చేసినా కానీ మరి ఈరోజు సిఐడి వాళ్ళు కనుక లోకేష్ గారికి నోటీసులు ఇవ్వాలని ఢిల్లీకి బయలుదేరారు కనుక మాకు కూడా వాట్సాప్ వచ్చినది మరి ఎన్ని నోటీసులు ఇచ్చినా లోకేష్ అరెస్ట్ చేసినా కానీ ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కడప జిల్లా పోరుమాబేలలో అంబేద్కర్ సర్కిల్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ భైరవప్రసాద్ పాల్గొని పోరుమాబేలలో టౌన్ మండల పరిధిలో దాదాపు ఆటోలు 500 ఉన్నాయని ఆటో కార్మికులు ప్రజలకు వారధిగా ఉన్నారని వెల్లడించారు. ఆటో కార్మిక వర్గానికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లకు 5 లక్షలు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు అనుబంధమైనటువంటి ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి యూనియన్ ఆ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు పూర్వామిల్లలో ఆటో ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ఆటో ర్యాలీ చేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఆటో డ్రైవర్లకు గవర్నమెంట్ వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆ సంక్షేమ బోర్డులో వీళ్ళకి ప్రతి ఒక్కరికి బ్యాంకు నుంచి ఉచితంగా లోన్లు ఇవ్వాలి.
వీళ్ళక హౌసింగ్ బోర్డు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా సంక్షేమ బోర్డు నుంచి వీళ్ళకు ప్రమాద ఉపాధి బీమా కల్పించాలి, 10 లక్షల రూపాయలు బీమా కల్పించాలి. అదేవిధంగా కూర్మామిలో ఉన్నటువంటి స్టాండ్లను ఏర్పాటు చేసి వీళ్ళకి అన్ని విధాలుగా సహకారం చేయాలి. అదేవిధంగా ఆర్టీఓ వేధింపులు తగ్గించాలి. అదేవిధంగా ఆర్టీఓకు సంబంధించినటువంటి ఉన్నటువంటి డ్రైవర్లకి ఉచితంగా లైసెన్సులు కల్పించాలి. చదువుతో నిమిత్తం లేకుండా లైసెన్సులు కల్పించాలి. ఇంకా ఇలాంటి అన్నిటి కూడా ఆటో డ్రైవర్లకు ఏర్పాటు చేయాలని చెప్పేసి సిఐటిగా మేము ఈరోజు ఈ ర్యాలీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం రైతు రాష్ట్రంగా మారిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. రైతు బంధు, ఉచిత కరెంటు, రైతు బీమా వంటి పథకాల అమలుతో రైతు సంక్షేమ ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం అవతరించిందన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి వద్ద ఆయిల్ పంపు ఫ్యాక్టరీకి మంత్రి శంకుస్థాపన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పెద్దమందడి మండలం బుగ్గపల్లి తండా వద్ద మిషన్ భగీరథ 75 ML నీటి శుద్ధీకరణ యంత్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి నిరంజన్ రెడ్డి, తారక రామారావులు ప్రసంగించారు. పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో వ్యవసాయానికి రైతులకి మంచి రోజులు వచ్చినాయి. 75 ఏళ్ల స్వాతంత్ర్యానంతరం బహుశా మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక రైతుకు పెట్టుబడి ఇవ్వాలి, ఇవాళ బక్క చిక్కిల రైతుకు పెట్టుబడిని అందిస్తే మన భారతదేశమే బంగారు భారతదేశంగా మారుతుంది అనే ఒక ఆలోచనతో 73 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో రైతు బంధు రూపంలో వేసిన ఒకే ఒక నాయకుడు భారతదేశంలో ఇప్పటి వరకు కేసీఆర్ గారు మాత్రం. 24 గంటల కరెంటు ఇచ్చిన రైతు బంధు రూపంలో ఇవాళ 73 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో మళ్ళీ తిరిగి వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేకుండా మీ అందరికీ చేతుల్లో పెట్టిన, అదే మాదిరిగా ఒక రైతు చనిపోతే ఆ రైతు కుటుంబానికి ఇబ్బంది కావద్దు అని ఆలోచన చేసి ఒక మానవీయమైన ఆలోచనతో 5 లక్షల జీవిత బీమా రైతుకి ఇచ్చి ఆ కుటుంబానికి బీమానిచ్చిన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు ఎన్నో అద్భుతాలు చూస్తా ఉన్నాం. ఒకనాడు పాలమూరు అంటే మనందరికీ తెలుసు, పాలమూరు అని పేరు వస్తే మహబూబ్నగర్ జిల్లా అంటే ఇది లేబర్ జిల్లా, పాలమూరు అంటేనే వర్కర్ల జిల్లా, వలసల జిల్లా అనే పరిస్థితి. కానీ ఈరోజు పాలమూరు అంటే ఆనాడు మైగ్రేషన్ కి పేరైతే ఈరోజు ఇరిగేషన్ ఎక్కడ జరుగుతూ ఉంది అంటే పాలమూరులోనే జరుగుతూ ఉంది. వ్యవసాయం అదేవిధంగా సాగునీటి రంగానికి పర్యాయ పదం పాలమూరు అనే పరిస్థితి వచ్చింది. నాకైతే విశ్వాసం ఉంది పాలమూరు రైతన్నలు మరి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని మరి ఆ నీళ్లతో, కృష్ణా నీళ్లతో తొందరలోనే మీరు పంజాబ్ లో కూడా తలదన్నే విధంగా, పంజాబ్ లోని వ్యవసాయాన్ని కూడా తలదన్నే విధంగా అద్భుతాలు సృష్టిస్తారు మా పాలమూరు రైతన్నలనే విశ్వాసం నాకైతే ఉంది. ఇప్పటికే మీకు తెలుసు వరి ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలోనే అగ్రగామిగా తెలంగాణ ఉన్నది. అయితే వరి ధాన్యం ఇప్పుడు మనం 1 గా ఉన్నప్పటికీ మరి ఇతర ప్రత్యామ్నాయ పంటలు కూడా పరిశీలించాలన్న ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ముందు చూపున్న ముఖ్యమంత్రి, రైతులకు ఎన్నటికీ నష్టం కాకూడదని ఆలోచన ముఖ్యమంత్రి. ఇవాళ తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతును కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నా, భవిష్యత్తులో తప్పకుండా అన్ని పంటలు సాంప్రదాయేతర పంటల వైపు కూడా మళ్ళించినట్టయితేనే రైతు బిడ్డలు కూడా ఇప్పటి రోజున మళ్ళీ వ్యవసాయం మలుతారు, లేకపోతే వ్యవసాయం నుంచి దూరం అయ్యే పరిస్థితి ఉందని చెప్పి దూరదృష్టితో ఆలోచించి ముఖ్యమంత్రి గారు ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇచ్చిన మాటకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, వాహన నిర్వహణ భారం, ఇన్సూరెన్స్ ప్రీమియం, ఫిట్నెస్ ఫీజులు మొదలైన ఖర్చులను దృష్టిలో ఉంచుకుని డ్రైవర్ అండలకు అండగా నిలబడుతున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండల కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ వాహనమిత్ర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆటో, ట్యాక్సీ, క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ వాహన యజమానులు, డ్రైవర్ల సంక్షేమానికి ఈ పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా 13,41,30,000 రూపాయల చెక్కును 13,590 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సోమిరెడ్డి, నువ్వు నీ దగ్గర
ఎంతో మంది బీసీ నాయకులు ఎంతో డబ్బులు దోస్తున్నారు, వాళ్ళని తీసుకుని వచ్చి మాట్లాడచ్చు. కష్టమిట్లో మా దళిత నాయకుడిని, మా అన్నదమ్ముల్ని, మా సోదరుల్ని మాకు మా గొడవ పెట్టడానికి ముందు అది కరెక్ట్ కాదు. ఏంటంటే ఈరోజు నిద్ర లేస్తే ఓరు మెకానిక్ రమణ అనే వ్యక్తి, అతను ఈరోజు మండలంలో మెకానిక్ అనే వ్యక్తి మండలంలో ఎంగర్ శాస్త్రయ్య మా గోవర్ధన్ రెడ్డి గారు తీసుకుని వచ్చి మా పార్టీలో అతను బలపరిచారు. అతను ఆ స్థాయి ఇచ్చింది మా గోవర్ధన్ రెడ్డి శాస్త్రయ్య. అసలు మెకానిక్ రమణ ఎవరు తెలియదు. ఏ మెకానిక్ రమణయ్య, నువ్వు బచ్చవలంటాడు, నువ్వు దయచేసి మీ బాబులో చెప్తున్నా, నువ్వు ఇంక మీదట సోబులింటిని మాట్లాడి నువ్వు రాబాకు. ఎందుకంటే అతను దేశ ద్రోహి అని చెప్పి అంటారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే మాట, ఎప్పుడైనా కానీ మనం మనకు పెట్టే ఇదంలో మాత్రం సోమిరెడ్డి తగదలు పెడతారు. కావాలంటే మీసం చెప్పు సవాలు చేస్తున్నా, ఎప్పుడైనా కానీ ఎన్నికైనా కానీ ఎవరిని పిలిపించుకో, కాకపోతే నువ్వు నా దళిత నాయకుడు మాత్రం నువ్వు రాబాకు. సోమిరెడ్డి, సోమిరెడ్డి దగ్గర ఎంతో మంది కోట్లు సంపాదిస్తున్నారు మీ బీసీ నాయకులు, వాళ్ళు తిప్పించి మాట్లాడనయా, ఏదైనా ఉంటే మేము చూసుకుంటావా. నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించి వలసలు అరికట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బోలం రమేష్ డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ వెంటనే పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని, జిల్లాలో అనేక పరిశ్రమలు ఉన్నప్పటికీ ఎక్కడ స్థానికులకు సరైన అవకాశాలు లేవని ఆయన అన్నారు. నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్ట్ ఏపీ జెన్కో ఉన్నప్పటికీ వాటిని ప్రైవేటీకరణ చేసి స్థానికులకు ఉపాధి లేకుండా చేశారని, ఇప్పటికే జెన్కో లాంటి వాటికి రైతులు తమ భూములు ఇచ్చి పరిహారం అందక ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేశారు. వీటికి సంబంధించినటువంటి ఆడ లోకల్ గా ఉండేటువంటి వాళ్ళకి 70% ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నా, అలాంటి ఏమీ లేవు. అన్ని కూడా సిపిఎం పార్టీ పాదయాత్రలు ప్రారంభిస్తుంది. అందువల్ల మొదటి రోజు 2వ తేదీ రామాయపట్నం పాదయాత్రని నరసింహరావు గారు రాష్ట్ర సిఐటి ప్రధాన కార్యదర్శి ప్రారంభిస్తారు. 3వ తేదీ ప్రారంభానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు వస్తున్నారు. అదేవిధంగా 3వ తేదీ 6వ తేదీ ప్రారంభమయ్యేటువంటి పాదయాత్రకి గఫూర్ గారు ప్రారంభించే దానికోసం ఈ పాదయాత్రలో రాష్ట్రం ఉండే నాయకత్వం కూడా పాల్గొంటుంది. చివరిగా 13వ తేదీ ఈ పాదయాత్రలన్నీ నెల్లూరు నగరంలో కలుస్తున్నాయి. నెల్లూరు నగరంలో నర్తక సెంటర్లో ఒక పెద్ద బహిరంగ సభ ఉంటుంది. ఈ సమస్యల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రజానికానికి కానీ తెలియజేసి రాబో కాలంలో సమస్యల పరిష్కారం మీద సిపిఎం పార్టీ కోసం పనిచేస్తుందని, ఆ విధంగా పోరాడుతుందని సందర్భంగా తెలియదు. ప్రజల నుంచి వచ్చిన జగనన్నకు చెబుదాం వినతులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ రవి సుభాష్ పట్టంశెట్టి అన్నారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండల కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో మండల స్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు అర్జీదారుల నుంచి కలెక్టర్, ఆర్డీఓ చిన్నికృష్ణయ్య, ముఖ్య ప్రణాళిక అధికారి రామారావు, అడిషనల్ ఎస్పీ వినతులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నేటి జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి ప్రజల నుంచి 176 వినతులు అందాయని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను క్షేత్రస్థాయిలో చిత్తశుద్దితో సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు చాలా మంచి మనకి రెస్పాన్స్ వచ్చింది. ప్రతి ఒక్క జగనన్నకి చెప్తాం కార్యక్రమం ఇక్కడ మండల్ స్థాయి మనం స్టార్ట్ చేస్తాము. అమ్మా అది
చిత్తూరు జిల్లాలో భవ్యశ్రీ అనే అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉప్పల్ నియోజకవర్గం వడ్డేర సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సంఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అధ్యక్షులు అలకుంట శీను డిమాండ్ చేశారు. ఈ ఘటనకు న్యాయం చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో వడ్డేర సంఘం నాయకత్వంలో మా పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అందరికి మా కులోని అంతా కలిసి వేసింది కావున సంఘం తరఫున శాంతిగా ర్యాలీ చేయబడినాను. నిందితులని ఎంపడి అరెస్ట్ చేయకపోతే ఇది రాష్ట్రవ్యాప్తంగా ధర్నా జరుగుతుంది. ఈ ఘటనని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి సంఘటన మళ్ళా ఏ కులంతరాల ఏ కులంలో జరగద్దని చెప్పి బీసీలకు ఒక న్యాయం, అగ్ర కులలకు ఒక న్యాయం అని ఉండకుండా అందరికీ ఒకటే న్యాయం ఒకటే చట్టం అన్నట్టుగా వేరే మీద కేసు ఏంటంటే ఇమ్మీడియట్గా యాక్షన్ చేసుకుని మర్డర్ చేసిర్రు. ఈ నిందితులను కూడా ఇమ్మీడియట్గా మర్డర్ చేయాలని చెప్పి మేము మనం చూసుకుంటున్నాం. మా సంఘం తరఫు నుంచి మేము తెలంగాణ ఒకటి రాష్ట్రంలో అన్ని మారుమూల గ్రామాలకు రహదారుల నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ఎలీజా తెలిపారు. ప్రజల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పరిపాలన జరుగుతుందని ఆమె తెలియజేశారు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో 90 లక్షల రూపాయలతో నిర్మించనున్న రహదారుల నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన ఎమ్మెల్యే ఎలిజా ముఖ్యమంత్రి జగన్పై ప్రశంసల వర్షం కురిపించారు.
ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. ఆంటిల్ దాన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.